ఇస్ అండ్ వెల్కమ్ బ్లాగ్ ఆఫ్ సూపర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఒక మంచి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం కొత్త గాజువాక పాత గాజువాక న్యూ ఢిల్లీ ఓల్డ్ ఢిల్లీ ఇలా చెప్పుకుంటూ పోతే దానికి కొత్త ఉంటుంది పాత ఉంటుంది మరి అలాగే దుబాయ్ కు కూడా ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్ ఇదేంటి దుబాయ్కి ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్ ఈ రెండు దుబాయ్లకి మరి డిఫరెన్స్ ఏంటి అసలు యుఏఈ ముందు ఎలా ఉండేది అని ఏదో ఒక సందర్భంలో మనకి అనిపించి ఉంటుంది ఈ డౌట్ వచ్చే ఉంటుంది అసలు ముందు దుబాయ్ ఎలా ఉండేది అసలు ఓల్డ్ దుబాయ్ అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేయకముందు ఎలా ఉండేది అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోతో నేను క్లారిటీ చేయబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ డైవ్ మూడు దుబాయ్ అనేది ఒక చిన్న ఊరు బనియాస్ అనే ఒక ట్రైబ్ అంటే ఒక తెగవాళ్ళు ఈ తెగకు చెందిన ఒక ఎనిమిది వందల మంది ఈ ఊర్లో ఉండేవాళ్ళు అనమాట ఒక చిన్న కుగ్రామం ఇక్కడ క్రీక్ అనే ఒక నది ఉంది దీని నది అనడం కన్నా ఒక చిన్న వాగు లాంటిది దీన్ని ఒక ఇదే ఒక న్యాచురల్ హార్బర్ లా ఉండేది సో ఈ బనియాస్ తెగవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు ఈ ప్రాంతంలో ఫిషింగ్ అంటే చేపలు పట్టడం ఆర్ పర్లింగ్ అంటే ముత్యాలు ఏరుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట ఇది వినగానే ఏంటి దుబాయ్ వాళ్ళు ముందు ముత్యాలు ఏరుకొని మట్టకరిసలు అమ్ముకొని బతికే వాళ్ళ అని అనుకుంటున్నారు కదా నిజమా అనేటట్టుంది తెలుసా అందుకే అంటారు ముందు న్యూస్ పేపర్ వచ్చాక సినిమా పేజీ చదివిన తర్వాతే మెయిన్ పేజీకి వస్తాం కదా అలాగే ఈ దుబాయ్ అనేది ఒక న్యూస్ పేపర్ అనుకుంటే సినిమా పేజీలో బుర్జ్ ఖలీఫాలు బిల్డింగ్లు పెట్రోల్ బౌలు ఉంటే ఈ మెయిన్ పేజీలో ముత్యాలు మిరియాలు ధనియాలు ఇవే ఉంటాయన్నమాట సో ఇక్కడ ఆయిల్ అనేది పంతొమ్మిది వందల యాభైలో కనుగొన్నారు దుబాయ్లో దుబాయ్లో నైన్టీన్ ఫిఫ్టీస్ అంటే ఆ ప్రాంతంలో ఆయిల్ అనేది కనుక్కున్నారు అంతకు ముందు వరకు ఈ చేపలు పట్టుకోవడం ముత్యాలు ఏరుకోవడం ఇదే వీళ్ళ ప్రధాన ఆదాయం ఇదే వీళ్ళ ఆర్థిక వ్యవస్థ చెప్పాలంటే ఇంకా గతంలో వీళ్ళది ఇది ఒక సాధారణ గ్రామం అండ్ వీళ్ళది ఇంకా సాధారణ గ్రామీణ జీవితం ఖర్జూరం వీళ్ళ ప్రధాన ఆహారం అండ్ ఈ ఖర్జూరం చెట్టు కొమ్మలు ఉంటాయి కదా వాటిని తీసుకొని ఇంటి పైకప్పులుగా నిర్మించుకొని అందులో ఉండేవాళ్ళు మరి ఎప్పుడో చికెన్లు మటన్లు బీఫ్లు కోడి పిచ్చుక పిల్లి బల్లి నల్లి దీని తల్లి ఒకటో రెండో ప్రపంచంలో మనిషి తినగలిగేవన్నీ గ్రాముల నుండి టన్నుల్లో కొద్దీ దొరికేస్తున్నాయి దొరుకుతున్నాయి చూసారా ఎంత మార్పు అందుకే అంటారు జీవితం వీపులాంటిదని కనబడదు చేతికి అందదు అలా ఖర్జూరం తింటూ ఆవులు గొర్రెలు ఒంటెలు వాటిని మేపుకుంటూ వాటి పాలు పేడ ఆ పాలు నుంచి వచ్చే నెయ్యి వెన్న పెరుగు ఇలాంటివన్నీ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు అవునులే ఆకలి ఆకలేసినప్పుడు పులిహోరకోర బిర్యానీ లా అనిపిస్తుంది కదా సో ఇదే వీళ్ళ ఆదాయం సో అలా ఉండి అంటే బాహుబలి టూలో తమన్నాల ఉండి ఉండనట్టు అలా ఏదో బతికిసేవాళ్ళు అనమాట మరి ఇప్పుడో పెద్ద పెద్ద హోటళ్ళు విల్లాలు విందులు మ్యాన్ మేడ్ ఐలాండ్స్ ఒకటేమిటి అసలు చెప్పాలంటే వర్షం పడుతుందిరా అంటే ఆకాశానికి డైపర్ కూడా వేసేయడానికి రెడీ అయిపోతారు అంత టెక్నాలజీ వచ్చేసింది దుబాయ్ లో ఈ మార్పుకి ఒకే ఒక కారణం ఉంది అదే ఆయిల్ ఆయిల్ అంటే ఏదో మీరు మన వీధి చివరి పచారీ కొట్లో దొరికే కొబ్బరి నూనె అంత తక్కువ అనుకునేరు చాలా ఆయిల్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఫస్ట్ ఆయిల్ ఫీల్డ్ ని కనిపెట్టారనమాట ఇక దాని తర్వాత ఇక దుబాయ్కి ఎదురే లేకుండా పోయింది అప్పటి నుండి రోజుకి మూడు వేల ఆరు వందల నలభై ఏడు బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు దాని తర్వాత ఇడ్లీ కొంటే చట్నీ ఫ్రీలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మరొకటి మరొకటి ఇంకొకటి ఇలా ఎన్నో ఆయిల్ ఫీల్డ్స్ అనేవి బయటపడ్డాయి ఇక నైన్టీన్ సెవెంటీస్ అంటే ఆ టైం పంతొమ్మిది వందల డెబ్బైలా ఆ టైం వచ్చేసరికి ఈ జురో ఇలా ఖర్జూరం తింటూ ఒంటిపాలు తాగుతూ కూర్చుంటే సరిపోదు డెవలప్ అవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా ఎడ్నాక్ అంటే అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీని మొదలు పెట్టారు అదిగో అప్పుడు మొదలైంది దుబాయ్ డెవలప్మెంట్ యొక్క ప్రస్థానం ఇప్పుడు ప్రజెంట్ రోజుకి త్రీ మిలియన్ బ్యారల్స్ అంటే మూడు మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఎడ్నాక్ కంపెనీ మరి ఇంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఎంత డబ్బో కదా మరి ఆ డబ్బు ఎంత డబ్బు వస్తుందో ఆలోచించుకోండి అంత డబ్బు వచ్చిన తర్వాత స్మార్ట్ లా స్మార్ట్ గా రెడీ అవుతుంది కానీ ఇంకా చైనా ఫోన్ చెల్లెల్లాగా అలాగే ఉంటుందా ఏంటి డెవలప్మెంట్ టప్ 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 రెడీ అయిపోయింది ఆ డెవలప్మెంట్ ఏంటో నేను ప్రత్యేకించి మీకు చెప్పాలా బుర్జ్ ఖలీఫా బుర్జ్ అల్ అరబ్ ఇంకా చాలా ఉన్నాయి వరసగా ఉంటాయి అసలు డెవలప్మెంట్ గురించి చెప్పాలి అంటే గూగుల్లో డెవలప్మెంట్స్ ఇన్ దుబాయ్ అని కొడితే మీకు కొన్ని వందల వెబ్సైట్స్ వచ్చేస్తాయి దాని గురించి ఇలా డెవలప్ డెవలప్మెంట్ చేస్తున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఆ తర్వాత ఆయిల్ అంతా అయిపోయింది ఇప్పుడు తర్వాత ఆయిల్ అంతా అయిపోతుంది ఏదో ఒక రోజు మరి ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడంటే ఆయిల్ ఉంది తోడేద్దాం అమ్మేద్దాం అని అనుకుంటున్నారు మరి ఈ ఆయిల్ అంతా అయిపోతే తర్వాత ఏం చేయాలి అని అమ్మో మళ్ళీ ఇవన్నీ అయిపోతే పేతలో పెద్ద పరుగులు అమ్ముకుంటూ బతకాలా అని భయపడ్డారు బాధపడ్డారు ఆలోచించారు మనసేం బాగాలేదు కదా అని చెప్పి మోషన్ టాబ్లెట్స్ వేసుకుంటారు ఎవరైనా సో అలాగే బాధపడడం మానేసి సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అదే పర్యాటకం అంటే టూరిజం సో అలా లగ్జీరియస్ విల్లాలు హోటళ్లు కట్టేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని బాగా అభివృద్ధి చేశారు దీంతో ఇతర దేశాల ప్రజలు కూడా దుబాయ్ రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు అలా ఇంచుమించు రెండు వందల దేశాలకు చెందిన వాళ్ళు ఈరోజు దుబాయ్ లో ఉంటున్నారు ఈ దుబాయ్ లో అరబ్జు ఒక్క శాతం ఉంటే తొంభై తొమ్మిది శాతం మంది ఎక్స్పాట్స్ అంటే విదేశీయులే ఇండియన్స్ ఆఫ్రికన్స్ జాపనీస్ ఫిలిప్పైన్స్ ఇలా ఎంతో మంది ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్ లో సో ఈ ఖజ్జూరం నుండి ఖలీఫా దాకా ముత్యాల దగ్గర నుండి మ్యాన్మేడ్ ఐలాండ్స్ దాకా ఫిషింగ్ నుండి ఫ్లైట్స్ దాకా ఇలా ఎన్నో మార్పులు చేర్పులు అందుకే మ్యాన్మేడ్ ఐలాండ్స్ అయిన జుమేరాకిని ని చెట్టు ఆకారంలో ఉంటుంది అండ్ వీళ్ళ ట్రైబ్ పేరు అంటే వీళ్ళ తెగ పేరు బనియాస్ కదా ఇప్పుడు దుబాయ్ లో ఒక మెయిన్ ఏరియాకి బనియాస్ అని ఒక పేరు పెట్టారు అండ్ ఆ ఏరియాకు ఉండే మెట్రో స్టేషన్ పేరు కూడా బనియాస్ స్క్వేర్ మెట్రో స్టేషన్ సో అదేంటి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ దుబాయ్ అనేది గులాబ్ జామ్ తింటుంటే గులకరాయి తగిలినట్టు దరిద్రాన్ని చూసింది కట్లపాం పట్టకుండా కాశీ తాళ్ళ అయిపోయింది అదృష్టాన్ని అభివృద్ధిని విలాసాన్ని కూడా చూసింది బాగుంది కదా దీని యొక్క స్టోరీ సో ఇది ఈ పాత దుబాయ్ కి కొత్త దుబాయ్ కి ఉన్న డిఫరెన్స్ సో ఇన్ కేస్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ సందేశ్